బతుకమ్మ ఒక అర్థం అనేది ఉండాలి. ఒకప్పుడు గాంధీ తాత ఉన్నాడు, స్వతంత్రం కోసం ఎంత పోరాడినో మీ అందరు తెలుసు. ఆ రోజు ఆయన నాకెందుకు అనుకుంటే ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఇంత ఆనంద తిరిగేవాళ్ళమా? మనం తిరిగేవాళ్ళం కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు, ఆ రోజు నాకెందుకు అని రాయకపోయి ఉంటే మన బతుకులు ఈ రోజు ఇట్లా ఉండేవా? ఇన్ని రిజర్వేషన్స్ వచ్చేయమని ధైర్యం ఇంత బయట తిరిగేవాళ్ళమా? రాజ్యాంగం రాసినా కానీ మనల్ని ఇప్పటికీ కొన్ని దగ్గర అణచివేతలు, కుల పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఏదో ఒక పరంగా మనం అణచివేతకు గురవుతూనే ఉన్నాం. రాజ్యాంగం రాసి రాయకపోయి ఉంటే మన లేదు. వాళ్ళందరూ ధైర్యం చేసి పోరాడిరా లేదా? ఫస్ట్ వాళ్ళు కూడా మనలాగా ఒక నార్మల్ వ్యక్తులే కదా, కానీ వాళ్ళు గట్టిగా ఉండే ధైర్యంతో పోరాడిరు కాబట్టి ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయారు. ప్రతి ఒక్కరూ గట్టిగా పోరాడండి, మీ ఊర్లో ఉన్న సమస్యల పైన గట్టిగా నిలదీయండి. ఏం చేస్తారు? కరెంట్ తీస్తారు, ఇంకో వైర్ వేసుకొని ఫీల్ చేసుకుందాం. ఏం చేస్తారు అంతకంటే ఇంకేమైనా చేస్తారా? ఏం చేయరు. మీరు భయపడకుండా ధైర్యంగా కరెక్ట్ పర్సన్కి ఓట్ వేసి గెలిచిందన్నా చాలా వరకు చిన్న ఏజ్ వాళ్ళు యువత రాజకీయంలోకి రావట్లేదు. ఎవరో కొంతమంది అక్కడక్కడ వస్తున్నారు, అలా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్న. మీ చేతులు ఎత్తి మొక్కుతున్నాం మీ అందరికి, దయచేసి ఒక కరెక్ట్ పర్సన్కి ఓట్ వేసి గెలిపించండి అన్న. నేను ఇన్ని ఊళ్ళు తిరుగుకుంటూ 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 వస్తున్నాను. కనపర్తి నాకు తెలుసు, ఇక్కడ మా రిలేషన్స్ ఉంటారు, మా వదిన వాళ్ళు ఉంటారు, ఈ ఏరియా నాకు తెలుసు. నేను ఒక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇట్లనే ఉంది ఏరియా. మా వదిన వాళ్ళది అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, అటు నుంచి లోపలికి వెళ్తే ఉంటుంది. ఆ రోడ్ అట్లనే ఉంది, ఆ ఏరియా అట్లనే ఉంది, ఆ అంగన్వాడి కూడా అట్లనే ఉంది. మా వదిన వాళ్ళు ఈ చిత్ర గచ్చుల రోడ్డు కూడా అట్లనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఎవరో మన బతుకుల్ని మార్చరు, మన బతుకుల్ని మనమే మార్చుకోవాలి. అది ఏ విధంగా? ఒక్క ఓటు, ఓటు ద్వారానే మనం మార్చుకోగలం. చాలా ఊళ్ళలో ఒక్కసారి ఆలోచించండి అన్న, ఆలోచించి మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకేసి గెలిపించండి అన్న. థ్యాంక్ యూ. బ్యాలెట్ బాక్స్ లో 12వ నెంబర్ విజిల్ గుర్తు, ఎమ్మెల్యే అప్పుడు కూడా విజిల్ గుర్తే వచ్చింది, ఈసారి కూడా ఏరి కోరి మళ్ళీ విజిల్ గుర్తుని తెచ్చుకున్నా. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. సిస్టర్ మీకు తెలుసు, మీ ఇంట్లో చెప్పండి, మీ వాళ్ళకి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరన్నా ఇక్కడ మీ ఇక్కడ ఇన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఒకసారి మాలాంటి యువత కూడా ఒక అవకాశం ఇవ్వండి. పెద్ద పెద్ద ముసలి వాళ్ళకే కాకుండా మాలాంటి యూత్ ఒక అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న. అన్న మరి ఇట్లే యూత్ అనిపిస్తూ